telugoose.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit telugoose.com. ఏపీకి చేరుకున్న కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు ఇవాళ రేపు సార్వత్రిక ఎన్నికలపై కీలక సమావేశాలు నిర్వహిస్తారు. సీఈఓ కలెక్టర్లు ఎస్పీలతో సమీక్షలు చేస్తారు. రాజకీయ పార్టీల నేతలతో ఈసీ బృందం సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లు, ఓటర్ల జాబితాలో ఫిర్యాదులపై చర్చిస్తుంది. ఎన్నికల ఏర్పాట్లపై రేపు సీఈఓ ప్రెజెంటేషన్ ఇస్తారు. చంద్రబాబుతో భేటీ అయ్యారు పవన్ కళ్యాణ్. కాసేపట్లో కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఇద్దరు నేతలు కలుస్తారు. దొంగ ఓట్ల నమోదుపై సీఈసీకి ఫిర్యాదు చేస్తారు బాబు పవన్. అధికార వైసీపీ కూడా కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవనుంది. వైసీపీ ఎంపీలు విజయసారెడ్డి, మార్కాని భరత్ సీఈసీని కలుస్తారు. దొంగ ఓట్లు సమస్యలపై ఫిర్యాదు చేస్తారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు. ఆళ్లగడ్డ బహిరంగ సభకు చంద్రబాబు హాజరవుతారు. కర్నూలు నేతలకు ఎన్నికలపై దిశానిర్దేశం చేస్తారు. నంద్యాల టీడీపీలో విభేదాలు బయటపడ్డాయి. బాబు సభకు ఏవీ సుబ్బారెడ్డి రాకూడదని అఖిల ప్రియ అల్టిమేటం ఇచ్చింది. సభకు వెళ్లి తీరుతానంటున్నారు ఏవీ సుబ్బారెడ్డి. కాసేపట్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటిస్తారు నారా భువనేశ్వరి. మంత్రాలయం ఆదోనిలో పర్యటించే భువనేశ్వరి టీడీపీ కార్యకర్తల ఇంటికి వెళ్తారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణును బుజ్జగించే పనిలో పడ్డారు వైసీపీ నేతలు మర్రి రాజశేఖర్, అయోధ్య రామరెడ్డి. బెల్లంపల్లితో కలిసి పనిచేయాలని ఆయన కోరారు. పార్టీ పరంగా అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. లోక్సభ నియోజకవర్గాలపై బీఆర్ఎస్ వరుస సమీక్షలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఖమ్మం సెగ్మెంట్ నేతలతో భేటీ అవుతారు కేటీఆర్. లోక్సభ ఎన్నికల కార్యాచరణపై చర్చిస్తారు. ఏపీలో వైసీపీ బస్సు యాత్ర కొనసాగుతోంది. ఇవాళ గుంతకల్లులో వైసీపీ సామాజిక సాధికార యాత్ర జరగనుంది. మంత్రులు, ఎమ్మెల్యేలు ఇందులో పాల్గొంటారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు వైసీపీ టికెట్ వ్యవహారంపై రోడ్డెక్కాయి రెండు వర్గాలు. డిప్యూటీ సీఎం నారాయణస్వామికి వ్యతిరేకంగా ఒక వర్గం, అనుకూలంగా మరో వర్గం ఆత్మీయ సమావేశాలు నిర్వహించాయి. పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది కాంగ్రెస్. 5 జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు, ఎమ్మెల్యేలను కలిసిన సీఎం రేవంత్ రెడ్డి 12 ఎంపీ స్థానాలకు తగ్గకుండా గెలవాల్సిందేనని దిశానిర్దేశం చేశారు. ఈ నెలాఖరు నుంచి జిల్లాల పర్యటనకు సిద్దమయ్యారు సీఎం రేవంత్. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో తొలి సభ నిర్వహిస్తారు. ఇంద్రవెల్లి అమరుల స్మృతి వనం శంకుస్థాపన చేస్తారు. వారంలో 3 రోజులు ఎమ్మెల్యేలకు అందుబాటులో ఉంటానన్నారు రేవంత్. అసమర్థ అధికారులను నియమించుకుని చెడ్డ పేరు తెచ్చుకోద్దన్నారు. ప్రతి నియోజకవర్గ అభివృద్ధికి 10 కోట్లు ఇస్తానని చెప్పారు. నేతలకు భరోసా ఇవ్వడానికే సీఎంతో భేటీ అయ్యామన్నారు మంత్రులు కొండా సురేఖ, సీతక్క. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ నేతలు ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారని విమర్శించారు. భూ కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లిన కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కాపాడాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరారు సిపిఐ నేతలు. కూకట్పల్లిలో జంగ్ బహదూర్ కు చెందిన 286 ఎకరాల భూమి సంఘ విద్రోహ శక్తులు కబ్జా చేశాయన్నారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో పాలు పంచుకునేందుకు ప్రముఖ కూల్ డ్రింక్ సంస్థ కోకోకోలా బెవరేజెస్ ముందుకొచ్చింది. కంపెనీ ప్రతినిధుల బృందం సెక్రటేరియట్ లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసింది. ఇవాళ ఢిల్లీలో స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డుల ప్రదానం చేయనున్నారు. క్లీన్లీనెస్ అవార్డుకు జిహెచ్ఎంసీ ఎంపికైంది. గ్రేటర్ మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు అవార్డులు అందిస్తారు రాష్ట్రపతి ముర్ము. ఇవాళ కరీంనగర్ లో పర్యటించనున్నారు మధ్యప్రదేశ్ మాజీ సీఎం. వికసిత్ భారత్ కార్యక్రమంలో పాల్గొనున్న శివరాజ్ సింగ్ చౌహాన్ కేంద్ర పథకాలు ప్రజలకు వివరిస్తారు. తెలంగాణ సీఎస్డి విజయవాడలో నిర్వహించ తలపెట్టిన యూటీఎఫ్ ధర్నాకు అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు. నగరంలో 144 సెక్షన్, 30 సెక్షన్ అమల్లో ఉన్నాయన్నారు విజయవాడ నార్త్ ఏసీపీ రవికాంత్. మేడారం జాతర అభివృద్ధి పనులకు ఆటంకంగా మారాయి ఇసుక లారీలు. అక్కడ ఓవర్లోడ్ తో వచ్చే ఇసుక లారీలను నియంత్రించాలని అధికారులను ఆదేశించారు మంత్రి సీతక్క. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. మేడారం జాతర పనుల విషయంలో అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు మంత్రి సీతక్క. వరంగల్లో మావోయిస్టుల పేరిట ఓ లేఖ విడుదలైంది. నాస్తికుడు బైరి నరేష్ కు మద్దతుగా ఏటూరు నాగారం ఏరియా కమిటీ కార్యదర్శి సబిత పేరుతో లేఖ విడుదల చేశారు. ఇవాళ శ్రీశైలంలో పర్యటించనుంది ప్రపంచ బ్యాంక్ బృందం. ప్రాజెక్టును సందర్శించనున్న ప్రపంచ బ్యాంక్ బృందం నీటి వనరుల లభ్యతపై అంచనా వేయనుంది. ఏపీ ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఇవాటి నుంచి స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ఇవ్వనున్నట్లు పేర్కొంది. ఏపీలోని అన్ని స్కూళ్లకు 10 రోజుల పాటు సెలవులిచ్చింది. సంక్రాంతికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది.
మరోవైపు హైదరాబాద్ నుంచి కోనసీమకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు అధికారులు. హైకోర్టుకు వెళ్లారు బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు సోహెల్. పంజగుట్ట కారు ప్రమాదం కేసులో తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలని పిటిషన్ వేశారు ఆయన. ఇవాళ సోహెల్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగనుంది. అల్లూరి జిల్లా జీ మాడుగుల పోలీసులు ఔదార్యం చూపారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో గిరిజన విద్యార్థులకు చేయూతనిచ్చారు. విద్యార్థులకు వస్త్రాలను పంపిణీ చేశారు. పదో తరగతి విద్యార్థులకు రైటింగ్ మెటీరియల్ అందజేశారు. అంగన్వాడీల సమ్మె వెనుక రాజకీయ ప్రమేయముందన్నారు వైసీపీ నేత సజ్జల. ప్రభుత్వాన్ని దించేస్తాం అనే సంకేతాలు ఇస్తున్నారని ఆరోపించారు. కన్నా లక్ష్మీనారాయణపై మంత్రి అంబటి విమర్శలు చేశారు. కన్నా కాంగ్రెస్ కు కన్నం వేసి బీజేపీకి వెళ్లారని, కమలానికి కన్నం వేసి టీడీపీకి వెళ్లారన్నారు. అధికారం ఎక్కడుంటే కన్నా అక్కడుంటారన్నారు అంబటి. మెగా డిఎస్సీలో 40,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం నేత కృష్ణయ్య డిమాండ్ చేశారు. హైదరాబాద్ విద్యానగర్ లోని బీసీ భవన్ లో నిర్వహించిన బీసీ నిరుద్యోగ సంఘం సమావేశంలో మాట్లాడారు. డప్పు చెప్పుకు పెన్షన్, పారిశుద్ధ్య కార్మికులను పర్మనెంట్ చేయాలనే డిమాండ్తో ఫిబ్రవరి 2న భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామన్నారు తెలంగాణ ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్. ఉత్తరాంధ్ర వెనుకబాటును పారదోలాలంటే వ్యవసాయ అధ్యయన పరిశ్రమలు రావాలన్నారు పల్సస్ సంస్థ సీఈఓ శ్రీను బాబు. శ్రీకాకుళంలో నిర్వహించిన ఉత్తరాంధ్ర రైతు సదస్సులో మాట్లాడారు ఆయన. విదేశాల్లో జాబ్లు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు. గడిచిన 9 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన సంక్షేమ పథకాలతో దేశంలో కోట్లాది మంది ప్రజల జీవితాలు మెరుగుపడ్డాయన్నారు ప్రధాని మోదీ. రాజస్థాన్లోని కరణ్పూర్ ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదుర్దెబ్బ తగిలింది. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి రూపీందర్ సింగ్ కునీర్ విజయం సాధించారు. ఆస్ట్రేలియాపై తొలి టీ20 సిరీస్ గెలిచేందుకు భారత మహిళల జట్టు సిద్దమైంది. 3 మ్యాచ్ల సిరీస్ లో 6 జట్లు చెరో విజయం సాధించగా ఇవాళ నిర్ణయాత్మక ఫైనల్ మ్యాచ్ జరగనుంది. Telugu.com discussion forum for politics, food, entertainment, technology, topic edaina. Ask questions and get or give answers. Inka live chat, blogs, articles, latest news ki visit Telugu.com.